నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అఖండ సినిమా మూడవ రోజు కూడా అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 6-6.5 కోట్ల రేంజ్ కలెక్షన్లను మాక్సిమం అందుకోవచ్చని, 7 కోట్ల ఛాన్స్ కూడా అవుట్ రేట్ అనిపించే విధంగా ఉందనిపించినప్పటికీ సినిమా అనుకున్న రేంజ్ కు మించి కలెక్షన్లను సాధించి 7 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో మూడవ రోజున అందుకొని ఊచకోత అంటే ఇదే అనిపించింది. నైజాం లో 2.5 కోట్ల షేర్ ను, సీడెడ్ లో 1.78 కోట్ల షేర్ ను, వైజాగ్ లో 82 లక్షలు, ఈస్ట్ లో 53 లక్షలు, వెస్ట్ లో 32 లక్షలు, గుంటూరులో 43 లక్షలు, కృష్ణాలో 41 లక్ష, నెల్లూరులో 23 లక్షల షేర్ అందుకొని టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 7.03 కోట్ల షేర్ ను, 11.2 కోట్ల గ్రాస్ ను అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక 3 రోజులు పూర్తయ్యే సమయానికి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 9.16 కోట్లు, సీడెడ్ లో 7.78 కోట్లు, వైజాగ్ లో 2.87 కోట్లు, ఈస్ట్ లో 2.04 కోట్లు, వెస్ట్ లో 1.62 కోట్లు, గుంటూరులో 2.71 కోట్లు, కృష్ణాలో 1.66 కోట్లు, నెల్లూరులో 1.41 కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 29.25 కోట్ల షేర్ ను, 44.6 కోట్ల గ్రాస్ ను అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.6 కోట్లు, ఓవర్సీస్ లో 3.55 కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 35.40 కోట్ల షేర్ ను, 56.90 కోట్ల గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో అందుకుంది. సినిమాను మొత్తం మీద 53 కోట్లకు అమ్మగా 54 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 18.6 కోట్ల షేర్ ను బాక్సాఫీస్ బరిలో అందుకుంటే బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. ఈ కలెక్షన్లను అతి త్వరలోనే సినిమా అందుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఇక 4వ రోజు సినిమా బాక్సాఫీస్ ఊచకోత ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.